గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్ పెట్టేస్తే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చాలా మంచి కాన్సెప్ట్. ప్రభుత్వమే ప్రతిపక్షాలకి పాజిటివ్. చంద్రబాబు దోచుకున్నాడని నిన్ను పెట్టాడు. తేడా రాగానే ఏం చేశారు? ఈడ్చి కొట్టారు జనం. సంక్షేమ పథకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి ఒక కొత్త మార్గం. ఈ గ్రామ సచివాలయాలు రావటం, రెండవది వాలంటీర్ ఇంటింటికి వస్తూ ఉండటంతో విషయం అర్థమైపోతుంది. అయ్యి నేను పేదోడిని, నాకు తినడానికి తిండి లేదు, నువ్వు నా రేషన్ కార్డు తీసేసావు అనలేకపోతున్నాను. ఇంతకుముందు ప్రభుత్వాల్లో అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు అవ్వడం. నాన్న చేసిన తప్పును కొడుకు సరిదిద్దాడు. చంద్రబాబు కూడా ఇవ్వాలి రేషన్ కార్డులు, ఇచ్చింది రాజశేఖర్. జనాలకు అలవాటు చేసి ఇప్పుడు రేషన్ కార్డులు కట్ చేయడానికి రూల్ ప్రకారం అయితే కరెక్ట్ ఏం చేసింది, కానీ రాజకీయంగా ఒక రకంగా ఎదురుదెబ్బ. టూ వీలర్ కనుక్కోగలిగినటువంటి వాడు పేదోడు ఎట్ట అవుతాడు? తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఈ అర్హత లేకుండా అర్హత ఉందంటే కనుక కాళ్ళు ఎరగదంత. డ్రోన్లతో సహా ప్రతి సెంటీమీటర్ కూడా కొలిచి దాన్ని డిజిటలైజేషన్ చేయడం, సచివాలయంలో పెట్టడం. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నువ్వు నాకు మళ్ళీ కొత్తగా హక్కులు ఇచ్చేదేంది? హూఆర్ యూ? ఎవరు నువ్వు అసలు? భూములన్నీ లెక్క కట్టేస్తే అందులో కూడా ఇప్పుడు అనర్హులు అనేది మళ్ళీ పెరిగిపోతే దారిని పోయే దరిద్రాన్ని ఎత్తిన పెట్టుకోడు. వాళ్ళకి శాశ్వత హక్కు కల్పిస్తారా ఈ భూరక్ష ద్వారా, లేదంటే అవి కూడా ఆక్రమణ? ఇప్పుడు ఉన్నోడికి ఇస్తాడా లేకపోతే ఒరిజినల్ వాళ్ళకి ఇస్తాడా? ఉన్నోడిదే హక్కు అన్నారనుకోండి, నేను ఇప్పుడు నా పక్క ఇంటిది పక్కన వాళ్ళ స్థలం ఖాళీగా ఉంది. కొంతమంది అక్రమార్కుల్ని బయటికి లాగడానికి నీ రక్ష ద్వారా అది అక్రమం ఏమైనా భూమి మీద రాసి ఉంటుంది. గ్రామ సచివాలయం దగ్గర కూడా అటువంటి వాళ్ళు తయారవ్వచ్చు. కమిషన్ అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ తిన్నా ఆ కమిషన్ ఉంటుంది కదా. వ్యూహం కనుక బెడ్స్ కొడితే చేతకానితనం కాకూడదు. సంస్కరణలో ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్.